ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట దగ్గర హెవీ వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. కర్నూలు జిల్లా పచ్చర్ల సమీపంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెట్లు విరిగి రోడ్డు అడ్డంగా పడ్డాయి. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాటిని పూర్తిగా తొలగించిన తర్వాత హెవీ వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలో డాక్టర్ సిరిమెల్ల మురళీధర్ ఇంట్లో జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు గ్లౌజులు ధరించి చోరీకి పాల్పడినట్లు డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. దేవాలయాలను పరిరక్షించాలంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి కోట వీధిలోని భవానీ శంకర ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన టీ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టొమాటో లోడుతో వెళ్తున్న టెంపోను హైజాక్ చేసిన ముఠాను చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న టొమాటో లోడుతో తిరుత్తణికి బయలుదేరిన వాహనాన్ని దుండగులు ఆర్టీఓ అధికారులమని చెప్పి డ్రైవర్ ను కత్తులతో బెదిరించి ఎత్తుకుపోయారు. బంటపల్లి టర్నింగ్ లో వాహనం బోల్తా పడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులు షేక్ షాన్వాస్, షేక్ నవాజ్ లతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ప్రైవేట్ డైరీలన్నీ కుమ్మక్కై పాడి రైతులను దోచుకుంటున్నాయని ఓ రైతు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర రైతు వెంకటాచలం పాల ప్యాకెట్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ తో నిరసన తెలిపారు. కనీసం వీటికున్న ధర కూడా పాలకు లేకపోవడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చిత్తూరు పాల డైరీని తెరిపిస్తామన్న జగన్ ఇప్పటికీ 16 నెలలైనా ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. గుంటూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీస్ ఎదుట పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేశారు. బాధితులు ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఉద్యోగాల నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం కర్నూలు జిల్లా ఆదోని మండలం రైతులు కేసీడీఎం గోదాం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చివరకు అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించడంతో రైతులు ఒకరిని ఒకరు తోసుకుంటూ నానా తంటాలు పడి యూరియా బస్తాను దక్కించుకున్నారు. కోవిడ్ నిబంధనలు మాత్రం అక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా దామల చెరువు పంచాయతీ బజార్ వీధికి చెందిన తండ్రి కొడుకులు కోవిడ్తో ఒకే రోజు గంటల వ్యవధిలో చనిపోయారు. ఆర్థిక స్వావలంబన కోల్పోయిన ఆ కుటుంబానికి మృతుడు గణేష్తో కలిసి 1991వ సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే తమ మిత్రుడు గణేష్ కు నివాళులర్పించి పిల్లలకు పండ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. మృతుడు గణేష్ స్నేహితులు చేసిన సాయాన్ని గ్రామస్తులు అభినందించారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కారణంగా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేసి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి పెద్ద ఎత్తున శ్రీశైలానికి వరద నీరు వస్తోంది. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఏలేరు, చౌట కాల్వ, సుద్దగడ్డ వాగులకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏలేరు జలాశయం నీటిని విడుదల చేయడంతో పిఠాపురం, గొల్లప్రోలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు గోకివాడ గొర్రెఖండి కాలువ కూడా పొంగి పొర్లుతోంది. రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.